ఈ బుక్స్ బుక్ రీడింగ్ నేను ఇందాక అన్నట్లు బుక్ రీడింగ్ సంఖ్య ఏం తగ్గలేదు కదా, కొంచెం టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ గ్యాడ్జెట్స్ వాటిని వీటిని యూజ్ చేస్తున్నారు. ఏంటి సార్ బుక్ రీడింగ్కి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం యూజ్ చేసే అంటే బుక్స్ కొనటం అనేది మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే, పుస్తకం కొన్న తర్వాత బుక్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు, ఉదాహరణ హైదరాబాద్లో ప్రతి డిసెంబర్లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది, సో అక్కడికి చూడండి దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి బుక్స్ కొంటూ ఉంటారు. చాలా చాలా బుక్స్ కొనుక్కెళ్ళేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ పాటు మహా అయితే ఒక బుక్ తీసే చదవడం, ఆ తర్వాత పక్కన పడేయడం జరుగుతుంది. సో అలా పేరుకుపోయే బుక్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. కొనాలి చదవాలని చెప్పేసి ఆసక్తి ఉంటుంది, కానీ క్యారీ చేయటం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి క్యారీ చేయడం అనేది కష్టం అవుతుంది. సో అందువలన బుక్స్ అనేది కొనటం అనేది పీపుల్ తగ్గించున్నారు, యూసేజ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈ బుక్ రీడర్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు కిండిల్ కావచ్చు, అమెజాన్ కిండిల్లో 5,000 రూపీస్ దగ్గర నుంచి 14,000 రూపీస్ వరకు రకరకాల మోడల్స్, పేపర్ వెయిట్ అని చెప్పేసి అని పేపర్ వెయిట్ అంటారు. సో ఇదంతా కూడా చాలా ఈజీగా నిజమైన బుక్ టైప్లో, అలాగే వెయిట్ కూడా చాలా తక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కళ్ళ మీద స్ట్రెయిన్ అవ్వకుండా ఈ ఇంక్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ యూజ్ చేసేసి దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. అంటే నిజంగానే మనం పేపర్ మీద ప్రింట్ అయ్యి ఉంటే కానీ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. సో మీరు ఎంతసేపు చదివినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో అలాంటి రెడీమేడ్ డివైజెస్తో పాటుగా సరే అలాంటి ప్రత్యేకమైన డివైజెస్ కొనటం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకున్న వాళ్ళ కోసం ఈ విధంగా గూగుల్ ప్లే బుక్స్, గూగుల్లో ప్లే స్టోర్ ఎలాగో ప్లే బుక్స్ అనేది ఒకటే ఉంది. సో దాంట్లో వేలాది పుస్తకాలు, వేలాది కూడా కాదు ఇంటర్నేషనల్గా చూస్తే లక్షలాది పుస్తకాలు, అన్ని రకాలు సెల్ఫ్ హెల్ప్ దగ్గర నుంచేసి మెడిసిన్ దగ్గర నుంచేసి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఎవ్రీథింగ్ ప్రతి బుక్ కూడా అక్కడ అవైలబుల్ అవుతుంది. సో అమెజాన్కి సంబంధించేసి సపరేట్ సర్వీస్, అమెజాన్ కిండిల్ అనేది ఒక సపరేట్ బుక్ స్టోర్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫోన్లోని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఐఫోన్లో కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా పొందే అవకాశం కూడా ఉంటుంది. సో వీటితో పాటుగా చాలా సందర్భాల్లో థర్డ్ పార్టీ ఈ బుక్స్ వెబ్సైట్లు కూడా ఉంటాయి, వాటిలో పీడిఎఫ్ ఈపబ్ అని చెప్పేసి రకరకాల వెర్షన్స్లో. పీడిఎఫ్ అంటే ఏంటంటే లైక్ నార్మల్గా పీడిఎఫ్ ఫైలు, సో దాంట్లో మీరు జూమ్ చేసేసుకొని చూసుకోవాలి. ఈపబ్ అనేది ఇంకొక వెర్షన్ ఉంటుంది. సో మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉంటే కనుక ఈపబ్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాగా మీరు యాక్చువల్గా జూమ్ చేసేటప్పుడు మీకు నచ్చిన విధంగా పేజెస్ టర్న్ చేసుకోవడానికి ఇలాగ ఈపబ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇవి కానీ ఇలా నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే నేను స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాను. సో పీడిఎఫ్ అయితే కనుక మనం జూమ్ చేసేసుకొని బాగా చిన్నవి ఉన్నాయి పేజ్ని అలైన్ చేసుకొని చేయాలి. సో ఇలా మనకు కంఫర్టబుల్ ఉండే విధంగా చేసేసుకోవడానికి ఈ పబ్ ఫార్మేట్ అనేది ఉంటుంది. సో పీడిఎఫ్ ఉంటే ఈ పబ్లో కన్వర్ట్ చేసేసుకొని మీరు గూగుల్ ప్లే బుక్స్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు మీ అకౌంట్లోకి. లేకపోతే కనుక మీరు స్పెసిఫిక్గా అక్కడి నుంచి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్న బుక్స్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మీరు ఇంకా బుక్స్ అనేది బాగా చదవాలనుకుంటే కనుక స్క్రిప్ట్ అని SCRIBD స్క్రిప్ట్ అని ఒక సర్వీస్ ఉంటుంది. యాక్చువల్గా కోట్లాది పుస్తకాలు దాంట్లో అందుబాటులో ఉంటాయి. కేవలం బుక్స్ మాత్రమే కాదు రకరకాల డాక్యుమెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇది ఫ్రీ వెర్షన్, పెయిడ్ వెర్షన్ ఉంటుంది. సో నేను యాక్చువల్ లిటరల్గా నేను పర్సనల్గా పెయిడ్ వెర్షన్ 700 రూపీస్ పే చేసి పది మనతో మనం రకరకాల స్ట్రీమింగ్ సర్వీసులు అమెజాన్ లేకపోతే అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటితో టైం వేస్ట్ చేసే కన్నా కానీ అదే 700 రూపీస్ మనం పుస్తకాలు చదవడానికి ఎందుకు పెట్టకూడదు అన్న రీజన్తో పెడితే ఆల్మోస్ట్ నేను డైలీ ఎంతో కొంత టైం స్పెండ్ చేసేస్తూ నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో నిజంగా స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు స్క్రిప్ట్ SCRIBD స్క్రిప్ట్ అనే సైట్కి ఒక 1 మంత్ సబ్స్క్రైబ్ చేసేసి, ఫస్ట్ మంత్ మీకు ఫ్రీ కూడా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా 100% సాటిస్ఫై అవుతాయి. ఎన్ని కోట్లాది పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మ్యాగజైన్స్ కోసం ఇంతకుముందు బుక్ షాప్స్కి వెళ్ళేసి ఫలానా మ్యాగజైన్ ఉందా అని చెప్పేసి కొనుక్కొని వచ్చిండేవాళ్ళు. సరే లోకల్గా తెలుగు మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ పక్కన పెడితే కనుక లోకల్ మ్యాగజైన్స్, నేషనల్ మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఇవంతా ఈరోజు 5,000 మ్యాగజైన్స్ అన్నీ ఒకే చోట సంవత్సరానికి 1,000 రూపాయలు పే చేస్తే చాలు అందుబాటులో ప్రతి నెల వచ్చే మ్యాగజైన్ మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే డైలీ న్యూస్ పేపర్స్ కూడా ఈజీగా చదువుకునే విధంగా ప్లాట్ఫామ్లో మ్యాగ్స్టార్ అని చెప్పేసి MAZ STER అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది. దీంట్లో మీకు అన్ని రకాల మ్యాగజైన్స్ ఇండియా టుడే దగ్గర నుంచి ప్రతి మ్యాగజైన్ కూడా మీరు చదువుకోవచ్చు. అప్పటికప్పుడు వాటిలో ఉండే లేటెస్ట్ ఆర్టికల్స్ కానీ అప్డేట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు చదువుకోవచ్చు. సో 100% అది కూడా మీకు వర్త్ఫుల్గా ఉంటుంది. రైట్ సార్. ది బెస్ట్ అప్లికేషన్ దట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ బుక్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. స్క్రిప్ట్ అని చెప్పారు కదా, స్క్రిప్ట్ SCRIBD అని చెప్పేసి ఒక అప్లికేషన్ SCRIBD. ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోను అందుబాటులో ఉంటుంది.
సో ఒకసారి ట్రై చేయండి. అలాంటివే చాలా సర్వీసెస్ ఉన్నాయి, కానీ వాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ, దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న సర్వీసు. ప్లస్ అన్ని రకాల, కేవలం బుక్స్ మాత్రమే కాదు డాక్యుమెంట్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి వెతికితే ఎస్బీఐయో, ఏపీఎస్ఆర్టీసీనో, టీఎస్ఆర్టీసీనో, దాంట్లో ఒక కీవర్డ్ వెతికితే టీఎస్ఆర్టీసీ వాళ్ళు రకరకాల కాంట్రాక్ట్స్కు సంబంధించేసి వాళ్ళు నోటిఫికేషన్స్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకు దాంట్లో అవైలబుల్ అవుతాయి. అంటే అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్, ఈ స్క్రిప్ట్ అనే యాప్ లో మీరు అన్నారు కదా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంది, ఫ్రీ కూడా ఉన్నాయని చెప్పి, ఎట్లా వాటిని డివైడ్ చేశారు? ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, మీరు జస్ట్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీరు ఒక బుక్ చదవాలనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ మీరు అప్లోడ్ చేయాలి. సో అంటే రెండో బుక్ చదవాలనుకుంటే ఇంకొక పీడిఎఫ్ ఫైల్, మీ దగ్గర ఏదో ఒకటి బుక్స్ ఉంటాయి అనుకోండి, ఒక బుక్ అప్లోడ్ చేసేస్తే అక్కడ ఇంకో బుక్ చదవడానికి అవకాశం ఉంటుంది, అది ఫ్రీ సబ్స్క్రిప్షన్. పెయిడ్ అనుకోండి, 700 రూపీస్ పర్ మంత్ దాదాపు $10 ఉంటుంది. సో $10 మీరు పే చేసేస్తే కనుక ఇక ఎలాంటి బుక్స్ అయినా ఎన్ని బుక్స్ అయినా కానీ మీరు చదువుకోవచ్చు. కేవలం బుక్స్ మాత్రమే కాదు, ఆడియో బుక్స్. అంటే పర్సనల్గా నేనేం చేస్తానంటే, ఒక మంచి ఆడియో బుక్ సెలెక్ట్ చేసుకోవడం, నేను ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు దాన్ని కార్లో బ్లూటూత్ ద్వారా ప్లే చేసేసుకుంటే వింటూ ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎంత అంటే యాక్చువల్గా మనం సంథింగ్ లెర్నింగ్, కార్లో మనం అక్కడక్కడ జర్నీ చేస్తున్నాం, ట్రాఫిక్ ఇదంతా ఇబ్బంది పడే కదా, సంథింగ్ మనం నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆడియో బుక్స్, వ్యాస్ట్ ఆడియో బుక్స్, ప్రతి సబ్జెక్ట్ మీద ఆడియో బుక్ ఉంటుంది. సో జస్ట్ ఒక 6 అవర్స్లో ఒక బుక్ చదివేసేయచ్చు. మనం లాంగ్ డ్రైవ్స్ ఏదైనా వెళ్ళామంటే కనుక హ్యాపీగా మనం వెళ్ళొచ్చే లోపల ఒక బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ కాబట్టి ఇందులో కూడా బాగా, ఎగ్జాక్ట్లీ, ఒక 3 డేస్ లో మీరు ఒక బుక్ కంప్లీట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడగా యూజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ అనేది అప్లికేషన్, మీరు మొబైల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ మీకు ఆ ఇంటర్ఫేస్ ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఎలాంటి ఇది ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంటర్ఫేస్ ఇది. మీరు ఏదైనా ఒక బుక్ను సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆడియో బుక్ అయితే లెజన్ నవ్వు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సో లెజన్ నవ్వు అని చెప్పేసి అంటే మనం ప్లే చేస్తే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ఇది ఇవన్నీ పెయిడ్ సబ్స్క్రిప్షన్లోనే అవైలబుల్. ఇవంతా అంటే ఇవి యాక్చువల్గా ఒక బుక్ మనం యాడ్ చేస్తున్నాం అంటే ఇంకో బుక్ అనేది యాజ్ టీజ్గా వచ్చేస్తూ ఉంటుంది. దాదాపు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఒకసారి మీరు చెక్ చేసేసుకొని మీకు నచ్చితే కనుక పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. టాప్ చాట్స్ అని ఇలాగా పాపులర్గా అందరూ చూసే బుక్స్ కానీ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని బుక్ చదివిన కంఫర్టబుల్గా మీరు ఫాంట్ సైజ్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎన్నో పారామీటర్స్ దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పేపర్ని ముట్టుకుంటే ఆ న్యూస్ ప్రింట్ ఫీల్ తప్పించి మిగిలినవన్నీ మనకి అందులో ఉంటాయి అన్నమాట.